తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడవద్ద అలలు తాకిడికి నాలుగు మత్స్యకారులు పూరి గుడిసెలు ధ్వంసమయ్యాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏలేరు జలాశయం నుంచి అధికారులు భారీగా నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుని నియోజకవర్గంలోని తాండవ రిజర్వాయర్ నిండు కుండలా మారి గరిష్ట స్థాయికి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడవద్ద అలలు తాకిడికి నాలుగు మత్స్యకారుల పూరి గుడిసెలు ధ్వంసమయ్యాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏలేరు జలాశయం నుంచి అధికారులు భారీగా నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుని నియోజకవర్గంలోని తాండవ రిజర్వాయర్ నిండు కుండలా మారి గరిష్ట స్థాయికి చేరుకుంది.